పెసర గారులు అయితే చేస్తున్నాము. అన్ని రకాల పళ్ళు అన్ని దొరుకుతాయి అన్నమాట. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంసీస్ వ్లాగ్స్. ఇప్పుడైతే పెసర గారులు అయితే చేస్తున్నాయి అన్నమాట, అండ్ టీ కూడా చేసి అయితే ఇచ్చేసాను. ఆ పక్కన అయితే ఎగ్స్ అయితే ఊడబెడుతున్నాను అన్నమాట. పెసరగారలు అయితే చేస్తున్నాము. పని అయితే అవుతుంది ఇంటి పని వాళ్ళకున్న అండ్ మాకన్నమాట. ఎన్ని ఎగ్స్ వేసాను, నైట్ కూడా ఇప్పుడే వేసేసాను. మామిడికాయ ముక్కలు ఎగిరనమాట. అదే పోపు కోసం అక్కడ ఆయిల్ మరపెట్టింది. ఆయిల్ పంచదార ముక్కల కోసం అని అయితే వేసింది. డిఏ తప్పులు రాసేస్తున్నాను. మా షైని మదర్స్ డేకి పేపర్ మీద రాస్తుంది. కొంచెం బ్యాక్ ఎవరు వెళ్ళిపోతుంటే వాళ్ళు ఎక్కిరేస్తుంది. హాయ్ చెప్పు. ఇప్పుడు బయట ఇటే ఐఎమ్ షైనీ, ఐఎమ్ రీల్స్ చేస్తూ ఉండగాను. రీల్స్ చూస్తూ ఉండగాను చేస్తూ ఉండగాను అంట చూడాలి. వాళ్ళ కిందకి లోపలికి కనిపెట్టి కనబడుకుంటా కనిపించదులే. వాళ్ళ కారు ఎక్కుతారే మా పిల్లలు వస్తాయి నోపు పెట్టి ఎక్కితే రెండు పళ్ళు కడిగేసి ఇచ్చాను. చూడు ఆ కిందకి లోపలికి ఆ లోపల. ఈరోజు ఏంటంటే ఓట్స్ కదా, ఎలక్షన్స్ కదా, సో ఫస్ట్ ఓట్ అనమాట. ఈరోజు వేస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ ఎడ్రస్తో ఉన్నా కదా, రెడీ అయితే ఓట్ వేయడానికి అయితే వెళ్ళిపోదాం. చాలా ఎగ్జైటింగ్గా ఉంది, ఎందుకంటే ఫస్ట్ ఓటు ఎలా ఉంటుందో ఏంటనేసి కూడా కొంచెం భయంగా కూడా ఉంది. సో అది వేద్దాం. మీరు కూడా మంచి వ్యక్తినే ఎంచుకోండి, నేను కూడా మంచి వ్యక్తికే ఓటేస్తాను. నాది అమ్మది ఊరిందన్నమాట, నాది అమ్మ వాళ్ళ ఊర్లోనే ఉంది ఓటు. ఓటైతే వేస్తాను. ఇదిగోండి ఇంక్ గోరింటా కొండం వల్ల కనిపించట్లేదు. అప్పటికే గీకాను కనిపించాలని, బట్ అసలు ఐడియా లేదనమాట. రైట్ హ్యాండ్ ఫింగర్కి పెట్టమందము అడుగుదాం అనుకున్నా, బట్ వాళ్ళైతే అందరికి లెఫ్ట్ హ్యాండే ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇదే ఫస్ట్ టైం కదా, నాకు తెలీదు. లేదంటే గోరింటాకి తీసి అదంతా అయితే చేసేదాన్ని. మై ఓట్ అయితే కంప్లీట్లీ సక్సెస్, బట్ అక్కడ పోలింగ్ బూత్ దగ్గర అయితే వీడియో తీయడానికి అయితే అవ్వలేదన్నమాట. ట్రై చేద్దాం ఎవరినైనా తీయమని చెప్పేసి అడిగేసి మనమైతే మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం. అంటే లోపల కాదు, బయట జనాలు గట్టిగా మాట్లాడే అప్పటిగా పెట్టేసైతే లెమన్ వాటర్ కలిపాను. ఇప్పుడైతే అక్కడ పని అయితే అవుతుందన్నమాట, సో తీసుకొని అయితే వెళ్తా. ఇప్పుడు వచ్చాక అప్పుడైతే తింటాను. అమ్మ అయితే సేమియా ఉప్మా చేసింది, అదైతే తినేసి ఇంకా
పాడు వండితే కొంచెం కోరిక పక్కన ఆపల పాడలు అది మొన్న వర్షాలకైతే సిమెంట్ అయితే తడిసిపోయింది చూడండి. రెండు బాబు కట్టలు అయితే పాడైపోయింది, ట్రై అయిపోయింది. రెండు బస్తాలను పావు అయితే లాస్ అనమాట. కిందనైతే స్లాబ్ అయిపోయింది అనుకుని అయితే ఒక వీడియోలో మీకు చూపించా కదా, పైన కూడా స్లాబ్ అంతా హైట్లు గోడలు అయితే అయ్యాయి. ఇవైతే కబోర్డ్స్ కోసం అని అయితే ఇలా ఉంచామన్నమాట, కొంచెం లోపలికి వచ్చేటట్టు. ఇప్పుడు ఎవరు కూడా బయటికి ఇవ్వట్లేదు కదా, కొంచెం గోడలు కలిసేటట్టు వేస్తున్నారు కదా, సో అందుకోసం. అండ్ ఇది కూడా కబోర్డ్సే. ఈరోజు అయితే గోలీ బెడ్తో ఇంకా కబోర్డ్స్ అయితే కడుతున్నారు. ఇటువైపు మొత్తం 3 అన్నమాట. ఇదిగోండి పైన అయితే ప్లేస్ ఇలా ఉంది, మొత్తం కట్టాకైతే మీకు తెలుస్తుంది. అండ్ ఇదైతే మినీ డూప్లెక్స్ అనమాట. ఇక్కడ ఎందుకు ఇంత గ్యాప్ ఉంచారంటే పైనుండి కిందకి ఎవరేమన్నారా ఏంటని చూడడం కోసం అని అయితే ఆ విధంగా గ్యాప్ ఉంచారు. అండ్ ఇదైతే వెనక్కి ఒక బెడ్రూమ్, ముందరకు ఒక బెడ్రూమ్ అయితే వస్తుంది అనమాట. మధ్యలోన ఇంకా బాత్రూమ్ వస్తుంది, రెండింటికి అటాచ్డ్. అలా అయితే ప్లాన్ అయితే వేశారు, బట్ మీకు ఇప్పుడు ఎంత చెప్పినా సరే అది అర్థం కాదనమాట. సో ఆ ప్లాన్ మొత్తం పూర్తి అయ్యాక ఇంకా తెలుస్తుంది. పైన కూడా స్లాబ్ అంత హైట్లో అయితే గోడలు అయితే అయిపోయాయి అనమాట. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, స్లాబ్ వేయకూడదని ఇంకా వేయలేదు, లేదంటే వేసేసేవారు. ప్రజెంట్ అయితే కిందనైతే పని అవుతుందన్నమాట. ఇవి ఇంటి మధ్యలో మెట్లు అనమాట, అది పై రూము. ఇప్పుడైతే ఇలా ఓపెన్గా ఉన్నట్టుంది, అప్పుడైతే ఇరుగ్ ఇరుగ్గా ఉండేది అనమాట ఇదంతా. ఇదైతే ఇప్పుడు ఎలా ఉంది కదా, మొత్తం కట్టాక అప్పుడు మీకు తెలుస్తుంది ఇది ఎలా ఉంటుందా ఏంటని. ఈ కింద ప్లేస్ అయితే స్టోర్ రూమ్ లాగా యూజ్ చేస్తాం. డూప్లెక్స్, మినీ డూప్లెక్స్ అనమాట ట్రై చేస్తున్నారు. పడుకొని లేచి ఇంకా టీలు అయితే తెచ్చాను, ఏదో పల్లె ఓకే తాగేసి ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నా. దీని కింద సింగిల్ బెడ్ అయితే వస్తుంది, అలా పెడతామన్నమాట. అంటే ఎక్కువగా ప్లేస్ సేవ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఈ ర్యాప్ మెటల్ ర్యాంప్ కింద అయితే బెడ్ వస్తుంది, సింగిల్ బెడ్. కిడ్స్ బెడ్ అయితే ట్రై చేద్దాం అనుకున్నాను డబల్ది, బట్ దానికి అడ్డుగా ఒక గోడ ఉండాలంట, సో అందుకోసమని సింగిల్ బెడ్ ఇంకా ట్రై చేస్తాము. యాక్చువల్గా నేను బుధవారం అయితే బయలుదేరిపోయాను సీతంబెట్ వచ్చేద్దామని, బట్ ఏమైందంటే ఫుల్గా వర్షం గాలి అయితే దిగిపోయింది అనమాట. సో బుధవారం కాస్త నాదైతే థర్స్డే అయింది ఇక్కడికి రావడం, బట్ ఈ సీజన్లో మాత్రం వర్షాలు కూడా పడుతున్నాయి సమ్మర్ సీజన్లో. అండ్ ఇక్కడ చూడండి మా ఇంట్లో ఉన్న కోడి, అంటే వేరే వాళ్ళ దగ్గర నుండి తెచ్చాము, పెంచుతారు కదా మా మీకు కొంచెం మాకు కొంచెం అనేటట్టు. ఇంకా 4 అయితే ఉన్నాయన్నమాట, అందులో ఇదొకటి. అండ్ ఉంసీ అయితే A4 సీట్స్ అయితే కొన్నాడు, ఒక 3 సెట్స్, ఎందుకంటే తన షాప్ ఉంది కదా, అంటే వాళ్ళ ఫ్రెండ్ది, వాళ్ళ ఫ్రెండ్ షాప్ కోసం అని అయితే A4 సీట్స్ అయితే కొన్నాడు. ఇవైతే కొనేసి ఇంకా మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తామన్నమాట, బట్ ఆ వీడియో మీకు తీసి చూపించుకోవచ్చు, అప్పటికే కొంచెం చీకటి అయిపోయింది అనమాట, సో అందుకోసం. హాయ్ ఫ్రెండ్స్, సీతంబెట్ జెరాక్స్లో కొనేసాము, కొనేసి ఇప్పుడైతే సీతంబెట్ అయితే వెళ్తున్నాం అనమాట. ఇష్టం లేదంటే మరి నేను తీసిన బట్టలు వేస్తాను, మరెవరు తీసాను.
అండ్ ఇదైతే నేను మామిడికాయలు అయితే తెచ్చా కదా వాటి కోసం అనమాట, అంటే తీపి ఊరగాయ పెడతారు అది పౌడర్ చేయడం కోసమని అయితే బయట అండ్లు అయితే పెట్టారనమాట. కారం అంటే మిరపకాయలు కూడా దానికోసమే ఒక 10 ఇలా కాయలు తెస్తే ఇంకా ఈ కాయలే పెడతారనమాట. మీకైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ముక్కలు కట్ చేసింది అదంతా. అండ్ నా దీపం అదంతా అయితే పెట్టడం అయిపోయింది. ఇక్కడికి వచ్చానంటే అంత ఎక్కువగా పని అయితే మనకు ఉండదన్నమాట, ఓన్లీ దీపం, కర్రీ కట్ చేయడం, ఈవినింగ్ రైస్ అంతే, అంతకుమించి ఇంకేమి ఉండదు. మిగతాదంతా ఇంకా ఖాళీ టైమే, బట్ వీడియోస్ చేయడానికి అయితే అవ్వదన్నమాట. వాటర్ బాటిల్ అన్ని పెట్టేసావు. అండ్ అప్పటికి ఒక 4 o'clock ఇలా అవుతుందనమాట. వాక్త అయితే టీ పెడుతుంది, మేమైతే కూలర్ ఎదురుగా కూర్చున్నాం అనమాట టీ తాగడం కోసం. ఇంట్లో అయితే కొంచెం వేడిగా ఉంటుంది, సో పడుకుని లేవగానే కూలర్ దగ్గరికి వచ్చేసాం. మా అత్తయ్య అయితే టీ అయితే తీసుకొస్తున్నారు, అది తాగేసిన తర్వాత వంశ అయితే నా పేక మీద కూర్చున్నాడు, అంటే వీడియో చేసి ఇవ్వు అనేసుకొని. అండ్ ఇక్కడైతే డైరెక్ట్గా వీడియోలో మాట్లాడడానికి అవ్వదనమాట, సో వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది, బట్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఫారెన్లోకి వచ్చాను చూడండి, ఫారెన్లో సపోర్ట్ పళ్ళు గట్ట దొరుకుతాయి అన్నమాట, అంటే కొనాలి. కేజీ 50 rupees అంట ఆవు సపోటా. ఊర్లో ఉన్న ఫారాలు ఇది ఒకటి, అన్ని రకాల పళ్ళు అన్నీ దొరుకుతాయి అన్నమాట. లోపలికి వచ్చి తీసుకున్నాం, గేట్ అయితే అది చాలా బాగుంటుంది అబ్బా. మొత్తం ఒక 20-30 acres ఉంటుంది ఈ ఫారం, అన్ని రకాల పళ్ళు దొరుకుతాయి. సపోటా అన్నమాట వంశీ అయితే తెచ్చాడు హార్బర్కి వెళ్ళి. అండ్ మామిడి పళ్ళు 2-3 kg అయితే కొన్నారనమాట. ఇవైతే ఫుల్ కాయలు, అవి కొంచెం మగ్గాయి. అన్నం పెట్టాము, మా అత్త అయితే అన్నం పెడితే నేనైతే వారుస్తా అనమాట. లేదు ఇంకా కొంచెం పలుకులాగా ఉందండి. హాట్ వాటర్ కొంచెం గట్టిగా ఉంది. మొన్న కాల్చుకున్న గింజి చేయని దొరికింది అక్కడ ఇక్కడ. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.